హలో సార్ కంప్లైంట్ సార్ కంప్లైంట్ ఏంటి కంప్లైంట్ లెటర్ లాగా పాకెట్ లా తీసిస్తున్నావు ఏంటి కంప్లైంట్ చెప్పు అది నాకు గా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సార్ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటే సార్ ఏం చేస్తున్నారు నేను చాలా రాస్తాను ఓహో మేం కూడా చాలా రాస్తాం గాడిద గొడ్ల గొబ్బా ఓహో మీకు బెదిరింపు కాల్సి వచ్చేంతగా ఎవరి గురించి ఏం కథ రాశారేంటి ఎవరి గురించి రాయలేదు నా ఊహ కందింది రాశాను నా ఊహల్లో వచ్చే పాత్రలన్నీ నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాయి ఊహల్లో వచ్చే పాత్ర అన్నా నగర్ లో జంట హత్యలు జరిగినట్టు కథ రాశాను అందులో ఇరుక్కున్నాడు నేను రాసిన కథ వల్ల వాడిని పట్టుకున్నారని నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు వాడికి బెయిల్ దొరకలేదు అయితే నువ్వు రాసిన కథ వల్లే పోలీసులు కేసు క్లోజ్ చేశారంటావు డిపార్ట్మెంట్ వాళ్ళేమీ పేకలేదు సరిపోయింది ఇదిగో చల్లవేలన్నా వింటున్నా ఎడుకుంటారా ఇక్కడ చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి కనిపెట్టిస్తావా చూస్తే తెలియడం లేదా ఫుల్ మందులో ఉన్నాడు సార్ నేను చెప్పేది వినండి సార్ తాగితే కంప్లైంట్ ఇవ్వకూడదు కొండలు బలి ఎరుక్కున్నాడు మీరు కూడా బార దగ్గర లైన్ నుంచి ఉంటారుగా ఏయ్ అక్కడ నుంచి అంటే అది మా డ్యూటీ తాగి నుంచి ఏంటి తాగొచ్చి గొడవ చేస్తున్నావా సార్ నేను చెప్పేదంతా నిజమే మీరు ఒకసారి చదువు చూడండి కంప్లైంట్ తీసుకోవడం కుదరదు మర్యాదగా వెళ్ళు లేదంటే డ్రంక్ అండ్ కేసులు బుక్ చేసి పక్కలేస్తాను నాకు రూల్స్ అన్ని తెలుసు సార్ నేను ఏమైనా వాళ్ళకి కనిపిస్తున్నానా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన నా దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని అంటున్నారు సార్ కంప్లైంట్ మీరు తీసుకోకపోతే నేను ఇక్కడ నుంచి కథలంటే కథల ఏంటయ్యా నాకు తలనొప్పి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా తీసుకున్నాను బయలుదేరండి మేము చూసుకుంటాం అయితే నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వరా అయ్యా రచయిత గారు ఇప్పుడే కదా కంప్లైంట్ ఇచ్చారు ఉన్నతాధికారితో చర్చించి అవసరమైతే డీజీపీ గారినే పంపిస్తాం ఇప్పుడు మీరు బయలుదేరండి ఎవడెవరికో ప్రొడక్షన్ ఇస్తున్నారు నాకు ఇవ్వట్లేదు సార్ బాయ్